కర్నూలు జిల్లా పత్తికొండ నుండి వస్తున్నాం అండి. ప్రచారం చేయడానికి వచ్చాము. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే మీకు ఏంటంటే అంత అసంతృప్తి ఎందుకు వచ్చిందంటారు అంటే, ఇక్కడ అసంతృప్తి ఒకవైపు, మా పవన్ కళ్యాణ్ గారిని మేము ఎప్పుడు రాజకీయాల్లో రానంత వరకు, నేను ఆయనకు అభిమాని కాదండి, రాజకీయాల్లో రానంత వరకు ఒక చిరంజీవి తమ్ముడిగానే చూసాము. ఏ రోజైతే ఆయన రాజకీయ పార్టీ పెట్టాడో ఆయన ప్రసంగాలకి, ఆయన మాట్లాడే మాటలకి, ఆయనలో ఉన్న నిజాయితీకి మేము ఫిదాయి. ఈ రోజు దాదాపుగా మేము 700 కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయాలని మేము అనుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన గురించి అడగాలంటే ఆ క్వశ్చన్ అడగకపోవడమే కరెక్ట్ అండి. ఎందుకంటే పరిపాలన అనేది లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన మొదలు పెట్టిందే ఒక భవనాన్ని కూల్చడంతో స్టార్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, నువ్వు కూల్చడంతో స్టార్ట్ చేసినావు, నిన్ను కూడా కూల్చే రోజు ఒక రోజు వస్తుంది. తొందరలోనే 100కి 200% కూటమి అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్పారో, నువ్వు కూల్చడంతో ఎలా స్టార్ట్ చేసావు, నిన్ను కూడా కూల్చుతామని, ఖచ్చితంగా కూల్చే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. అసలు ఊపిరిలో అడుగుతున్నారు, ఆయన కూల్చారని అంటున్నారు, ఓకే బాగా ఉంది, కూల్చడం అంటే పక్కన పెడితే అసలు ఏమైనా కట్టారంట? ఎక్కడ కట్టారండి? అమరావతి రాజధాని అని చెప్పేసి సరే, ఆ రోజు నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఆ రోజు ఒప్పుకున్నాడు అమరావతికి నేను కూడా సరే అంటున్నా అని చెప్పేసి. అధికారంలోకి రాగానే నేను 3 రాజధానులు చేస్తా అంటున్నాడు, మాట తిప్పేశాడు. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మా కర్నూలుని న్యాయ రాజధాని చేస్తా అన్నాడు. ఇంతవరకు నేను చేసింది లేదు, పెట్టింది లేదు, ఏమొస్తుందండి న్యాయ రాజధాని చేస్తాను, న్యాయ రాజధాని చేస్తా అంటున్నాడు. రాజధాని పెట్టారు ప్రపంచంలోనే కానీ మన దేశంలో లేదు, నెదర్లాండ్ లో ఇప్పుడు వేరే దేశాలు చెప్పారు. ఇలాంటి ఎవరు కాన్సెప్ట్ ఎవరు తీసుకోవద్దు కరెక్ట్ గా చెప్పారు. మరి ఈయన ఏ ఉద్దేశంతో కడతానన్నప్పుడు కడతానన్నప్పుడు కనీసం కట్టాడా? ఎక్కడ 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 కట్టలేదు కదండి. నేను ఎప్పుడు ఏమంటున్నానంటే ఆయన ఏమంటున్నాడు, అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఇట్లా 3 రాజధానులు చేస్తా అంటున్నాడు. నేను అమరావతి గురించి మాట్లాడను, సరే మాకు దూరం ఉంది, విశాఖపట్నం గురించి నేను మాట్లాడను, మేము ఉండేది కర్నూలు జిల్లానే కదండి. మా కర్నూలు జిల్లా న్యాయ రాజధాని అంటే ఎంతవరకు వచ్చింది? న్యాయ రాజధాని అంటే ఏం తీసుకొస్తారు? హైకోర్టు తీసుకొస్తారు. హైకోర్టు ఎవరు పంపిస్తారు? సుప్రీంకోర్టు నుండి పర్మిషన్ కావాలా? మరి అవన్నీ తెలియకుండా న్యాయ రాజధాని చేస్తా అంటాడా? అక్కడ భూములు తీసుకున్నాము మేము, తొందరలోనే కోర్టు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నాడు. ఇవన్నీ ఇన్నర్ వర్క్ జరగకుండా మీరు ఏ రకంగా కోర్టు అక్కడ వస్తుంది ఏం చెప్తుంది? సరే మీరు అన్న ప్రకారం న్యాయ రాజధాని అయింది అనుకుందాం, ఒక బెంచ్ వస్తుంది, ఒక బెంచ్ వస్తే ఎంతమందికి ఉపయోగం వస్తుంది? మహా అంటే 4 జిరాక్స్ సెంటర్లు పెరుగుతాయి, దాని నుంచి ఏమన్నా ప్రతిహోడు పొద్దు పడితే కోర్టులు కేసులు చుట్టూ తిరుగుతుంటారా? అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లాగా కేసులు ఉండవు కదండి. మీ కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతానికి మేజర్ గా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎప్పటి నుంచో మాట్లాడతారండి. అది శంకుస్థాపన చేశారు అన్నారు, కానీ మేమైతే ఇప్పటివరకు 5 ఏళ్ళు ఎక్కడ పూర్తయింది, దాంట్లో కొంతమంది గొప్ప దొరికింది, ఆ ఏరియాలో ప్రజలు బాగుపడుతున్నారు అంటే ఎక్కడ లేదు. మరి మీకేమైనా తెలుస్తే చెప్పలేదు, ఈ రోజుకి కూడా కాలేదు కదండి. మొన్న మేము చెప్పడం ఏంటి, వాళ్ళ చెల్లెలే చెప్తా ఉంది శంకుస్థాపనలకు, మళ్ళీ మరొకసారి శంకుస్థాపన చేశాడు. మేము చెప్పడం సొంత చెల్లె చెప్తా ఉంది ఇంతవరకు దాన్ని ఎందుకు తీసుకురాలేదని. దాని గురించి మేము ఇంట్లో వాళ్ళే చెప్తున్నప్పుడు మేము చెప్పాల్సింది ఏముంది? పోనీ వేరేడు ఏమైనా సంస్థలు చేస్తున్నాడంటే, అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కియా తీసుకొచ్చారు అనంతపూర్ దగ్గర, అది యాక్చువల్ గా ఇంకో ప్లాంట్ రావాల్సింది ఉండేది. ఇప్పుడు దానివల్ల చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతా ఉంది, కానీ ఈయన రావడంతో రావాల్సిన ప్లాంట్ కూడా తమిళనాడుకు పోయింది. ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా మందికి ఉపాధి దొరికేదండి. చాలా మంది మా బంధువుల పిల్లలు కూడా దాంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కియా ప్లాంట్ తీసేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారంట, తమిళనాడుకి వెళ్ళిపోయిందండి ఆఖరికి. మన వల్ల ఎందుకంటే వెళ్ళిపోయారంట అంటే, అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఆయన లోకల్లో ఎంపీ గారు అయితేనేమి, ఇంకోరు అయితేనేమి, వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద ప్రెషర్స్ తీసుకురావడము, వాళ్ళు చెప్పినట్లు చేయాలని చెప్పడంతో వాళ్ళు పెట్టుబడి పెట్టేవానికి ఇడగాకుంటే ఏముందండి, ఒక దగ్గరకు వెళ్ళిపోతాడు. వాళ్ళకి నచ్చలేదు, వెంటనే తమిళనాడుకి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఇంకా చెప్పాల్సింది ఏమంటే, లాస్ట్ కి కడ్రాయిల్ ఫ్యాక్టరీ జాకీని కూడా అక్కడ లేకుండా చేసినారండి మహానుభావులు. ఏంటంటే మరి ఇప్పుడు ఏ ఫ్యాక్టరీలు లేకపోతే ఇక్కడ యువతకి గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవండి. 5 ఏళ్ళలో సంవత్సరానికి ఒకసారి జనవరి 1st జాబ్ క్యాలెండర్ అన్నారు, 5 ఏళ్ళలో ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. కొన్ని అలా అని చెప్పి ఉన్న కంపెనీలో లేకపోతే కొత్త కంపెనీలు తీసుకొచ్చారంటే అది లేదు, ఉన్న కంపెనీలు కూడా తడివేశారంటారు. మరి యువత ఎలా బాగుపడతారు? అదండి చెప్తా అంటున్నాడు కదా, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు కదా, అంటే ఎంఏ బీడీ చేసి కూడా వాలంటీర్ గా పనిచేసుకోండి, 5 వేలు జీతం ఇస్తే. నేను వాలంటీర్ వ్యవస్థ నేను తప్పుపట్టను, కానీ నువ్వు వాళ్ళు సరే చదువుకి తగ్గ ఉద్యోగం కాదండి,
ఇప్పుడు ఎంఏ బిఎడ్ చేసిన వాడిని తీసుకొచ్చి 5,000 రూపాయలకి వానికి నువ్వు ఉద్యోగం ఇస్తావు అంటే సరే రేపు నువ్వు 10,000 ఇవ్వచ్చు. ఆ 5,000 10,000కి అలవాటు పడిన వ్యక్తి ఏ రకంగా సంపాదిస్తాడు, రేపు పొద్దున ఫ్యామిలీని ఏ రకంగా పోషించుకుంటాడు, అంటే ఇండైరెక్ట్ గా పని వాళ్ళని సోమరిపోతం చేస్తా ఉన్నాడు అండి. నువ్వు వాలంటీర్ జాబ్స్ కాదండి ఇవ్వాల్సింది, ఉద్యోగం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, మెగా డిఎస్సీ రిలీజ్ చేయండి. మా అనుభవం అన్న ఆయన వల్లనే వంశనేమన్నాడు, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతూ మెగా డిఎస్సీ ఎందుకు వెళ్ళలేదండి అంటే ఆ ఏమొస్తుందండి దాని నుండి, ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మహానుభావులు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి పర్సనల్ గా స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ మీద చేసే వేరే దానికి వేరే ఉంటుంది. అట్లాగే మీరు దానికి మెగా డిఎస్కి లింక్ పెట్టి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు వాళ్ళకే తెలియాలి. వాళ్ళంటూ రాజకీయాలు బిజీగా ఉన్నారు, సంపాదించుకుంటారండి. ఎంతో మంది డిఎస్సీ కోసము మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఈ రోజుకి ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీతో డబ్బులు తీసుకొని చదువుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు డిఎస్సీ గురించి. మరి ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇంకోటి అండి, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మన డిఎస్సీకి అప్లై చేసినప్పుడు బీఈడి వాళ్ళది ఒకటి జరిగింది, టెట్ కు కూడా అప్లై చేశారు, డిఈడి చేసిన వాళ్ళు అప్లై చేశారు. దాంట్లో ఏం జరిగింది, లాస్ట్ బీఈడి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పారు. ఆ ఎగ్జామ్ కట్టినటువంటి ఫీజులు వాపస్ చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఫీజులు కూడా చాలా మందికి వాపస్ చేయలేదు, అంటే ఎగ్జామ్స్ కి కండక్ట్ చేస్తున్న ఫీజులు కూడా వాపస్ కొంతమందికి చాలా మందికి ఇవ్వలేదు. నేను ఎగ్గొట్టాలని చెప్పను కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ కాలేదండి. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాడు ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటున్నాడు, రేపు ఫీజు కట్టాడు, ఇంతవరకు క్రెడిట్ కాలేదు, చాలా చిన్న పూర్ ఫ్యామిలీ. మరి ఇలాంటి కొన్ని కోట్లలో కట్టింటారు కదండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు అభివృద్ధి? అభివృద్ధి గురించి చెప్పాలంటే మన జగన్ గారి గురించి చెప్పుకోవాలండి, ఎందుకంటే భవిష్యత్తులో మరి ఇలాంటి నాయకులు తెచ్చుకోలేము, ఎందుకంటే చెత్త మీద కూడా పనిచేసిన మహానుభావుడు. అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏం చెప్తామంటే రోడ్ల పరిస్థితి ఏంటంటారు, వాలంటీర్లకు ఉద్యోగం వాళ్ళకి జీతాలు ఇవ్వాలండి, కాబట్టి చెత్త మీద పనితో అక్కడ వాళ్ళకి వసూలు చేస్తాడు. ఇంకా ఆయన అభివృద్ధి చేసింది ఏమంటే రోడ్లు బ్రహ్మాండంగా చేసినాడు, ఎక్కడ చూసినా అసలు ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతాము, ఆ రోడ్ల పరిస్థితి చెప్పడానికి లేదు. ఇంకా ఆయన అభివృద్ధి ఇంకెక్కడ ఉందండి, ఉద్యోగాలు లేవు. పోనీ నేను 1వ తారీఖు వస్తే పెన్షన్లు ఇవ్వాలి ముసలి వాళ్ళకి, ఆ పెన్షన్లు కూడా బ్యాంకులకు వేసాం తనుకొని కావండి మీరు అంటున్నారు, తాములాలు ఇచ్చాను తనుకొని కావండి అన్నట్ల మరి బ్యాంకుల దగ్గర పోయి ముసలి వాళ్ళు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. రెండోసారి అవకాశం ఇస్తే ఏం లేదండి, మా లాంటి వాళ్ళందరూ రాష్ట్రం వదిలిపెట్టేసి ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ పోయి బతకాల్సి వస్తుంది అండి. అంత మించి అంతే. మరి జగన్మోహన్ రెడ్డి మీ అదృష్టం బాగుంది, రెండోసారి సీఎం అయ్యారు, మీ సీఎం మొదటి పని ఏంటి? మా అదృష్టం బాగుంది కాదు, మా దురదృష్టం బాగుంటే ఆయన సీఎం అవుతాడండి. అదృష్టం బాగుంటే కాదు అంటే మీ అన్న మీ బిడ్డ మీ మేనమామ మీ అన్న చెల్లెల అన్న బిడ్డ అనేది సొంత చెల్లెలే నేను మాట్లాడటం లేదు, సొంత తల్లే పోయి అమెరికాలో కూర్చుంది, సొంత వాళ్ళకి నువ్వు అన్న తమ్ముడు కానప్పుడు మాకెందుకు అవుతాడండి. ఏంటన్నా ఇప్పుడు మేము అదే అంటున్నాం కదా, కడుపులు పుట్టిన వాళ్ళే నువ్వు చేరదీయలేదు, మమ్మల్ని చేరదీస్తా ఉన్న నమ్మకం ఏముంది? ఆల్రెడీ మెగా డిఎస్సీ అన్న వదలలేదు, మరి వేరే ఉద్యోగాలు ఏమైనా వదులుతున్నావు అంటే అవే లేదు. మరి ఇలాంటి రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ వస్తే మనకు చేస్తాడని ఉంది, మహా అంటే ఇంకో 10,000 ఉద్యోగాలు ఏమైనా వాలంటీర్ వస్తావు అంటే వదలొచ్చు, ఆ 10,000 5,000 జీతానికి మళ్ళీ మీరు పనిచేయండి అంటారు, అంతకుమించి ఈ ఉద్యోగాలు చేస్తాడని అయితే నమ్మకం లేదు. ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్తానంటే దయచేసి పిఠాపురం ప్రజలకు కూడా ఒకటే కోరుకుంటా ఉన్నా, మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం అంటే మేమేదో ఇక్కడ ఓట్లు తెస్తామని కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తికి మనము ఏదో మన తరఫున ప్రచారం చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఆయన ప్రభుత్వం లేకున్నప్పుడే 300 కోట్లు రైతులు కౌలు రైతుల కుటుంబాలకి పంచుతున్నాడండి ఆయన సొంత డబ్బు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు నా అక్క చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి మంచి జరిగింటే నాకు ఓటేయండి, మంచి జరిగింటే నాకు ఓటేయండి అంటే ఆయన ఇండైరెక్ట్ గా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాయని చెప్తున్నాడు. ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా ఆయన సొంత డబ్బు ఏం కాదండి, ఆయన ప్రజల నుండి వసూలు చేసిన డబ్బుతో వాళ్ళకి పథకాలు ఇస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒళ్ళు ఊనం చేసుకుని రాత్రి రావులు కష్టపడి వచ్చిన డబ్బుని కౌలు రైతుల కుటుంబాలకు పంచితేనేమి, తర్వాత ఉద్దానం కిడ్నీ సమస్యను తీసుకొచ్చి దానికి పరిష్కార మార్గాలు చూపడమేమి, లేకపోతే సైనిక మీదకి ఆయన అమౌంట్ ఇవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి ఆయన సొంత డబ్బుతోనే చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తి ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఉంటే ఇంకెలా ఉంటుంది అనేది ఒక్కసారి పిఠాపురం ప్రజలు ఆలోచించుకొని దయచేసి మీకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఈ చోట పోటీ చేస్తున్నాడు. ఇక్కడ మహానుభావులు శ్రీ పవ దత్తాత్రేయుడు పుట్టినటువంటి నేల, అటువంటి నేలలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి రేపు 13వ తారీఖు వరుస 4వ నంబర్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.